हेलो अम्मा नाना तमिल अम्मा अमेरिका अम्मा बहुंदा लक्ष्मी सूर्य ओटल गारु चाला चक्कगा चेशारु। मोरल ऑफ द स्टोरी एंटंडी मालतीट्रा नु हीरोइन कदा राइट्रा मोरल ऑफ द स्टोरी एंटी ముల్లుని ముల్లుతోనే తీయాలి అనేది ఇక్కడ చూపించాడు వచ్చి అబ్బాయి. సో ఈమె ఏం చెప్తుందంటే ప్రేమ అనేది ముల్లు లాంటిది అని చెప్తోంది, అంతేనా? గుచ్చుకునేదాకా తెలీదు, చాలా డెప్త్కి వెళ్తోంది. సో మీలో ఎంతమంది గుచ్చుకుందండి? నాకు కనబడదు, ఈ లైట్లు చాలా డ్రై బ్రైట్గా ఉన్నాయి. ప్రేమ అనే ముల్లు మీలో ఎంతమంది గుచ్చుకుందండి? ఈయన గుచ్చుకుందంట. ఏమన్నా మాతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఒక్కసారి. సో నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడు. ఇలాంటి స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి యాక్చువల్లీ. అందులో ఏం చెప్తే ఇంకా బాగుంటుంది. సో ప్రేమ అనే ముళ్ళు ఈయనకి ఎప్పుడు గుచ్చుకుంది, ఎలా గుచ్చుకుంది, గుచ్చుకున్న తర్వాత ఏం మందు వాడారు? లాంగ్ టైమ్ స్టోరీ బాబు ఇది. నేను జగదీష్ ని, లండన్ నుంచి వచ్చాను. ఇండియాలో ఒక అమ్మాయి కనపడింది, ఏదో చదువుకుంటా ఉంది అని చెప్పి చెప్పారు. ఏమి చదువుకుంటా ఉంది అని అన్నాను. థర్డ్ ఇయర్ అంది. థర్డ్ ఇయర్ అంటే నేను లండన్లో ఉన్నాను, నాకు సూట్ అవుదని చెప్పి మా నాన్నగారికి చెప్పాను. మా నాన్నగారేమో అదే మంచి సంబంధం అని చెప్పారు. అది ఎట్లాగవుతుంది అని అన్నాను. నీకు తెలీదు, కాయ కష్టాలు పడి బాగా చదువుకుని నేను బాగా చూసుకుంటుంది నాయన అన్నారు. నేను కావాలని మనసులో ఉన్నా సరే ఆ అమ్మాయి నాకు సూట్ అవుదండి, చాలా లవ్గా ఉంటుంది, చాలా చిన్న వయస్సు, ఇంకా థర్డ్ ఇయర్లోనే ఉంది కదా, నేనేమో ఇప్పుడు లండన్లో చదువుకున్న డాక్టర్ని కదా, మళ్ళీ 3-4 ఏళ్ళు ఆగాలి కదా అని చెప్పేసి చెప్పాను. దానికి మా నాన్నగారు, లేదు నువ్వు నీ మాస్టర్స్ చేసేసి ఫెలోషిప్ చేసేసి నువ్వు చదువుకునేలోపు ఆ అమ్మాయి కూడా పరీక్షలు పూర్తి అవుతాయని చెప్పి నన్ను ఏదో విధంగా సర్ది చెప్పి చివరికి ఆ పెళ్లికి ఒప్పించారు. ఇదే ఒక స్టోరీ. నాకు కూడా ఒక సూది గుచ్చుకుంది. మా ఆవిడని కూడా కనుక్కోండి, అది కరెక్టో కాదో, ఇక్కడే ఉంది పక్కన. ఆవిడ డాక్టర్ వల్లి, నేను డాక్టర్ జగదీష్, లండన్. సో డాక్టర్ జగదీష్ గారు లండన్కి వెళ్ళారు. ఈయన వేసిన ఈయన ప్లే చేసిన ట్రిక్ ఏంటంటే, అమ్మాయి నాకు ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడడంతో వాళ్ళ నాన్నగారు ఈవెనే చేసుకోవాలని చెప్పేసి పెళ్లి చేసేసారు. మీ కథ సుఖాంతమైంది. సో ఆమె చూసి మీది మరీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీలా ఉంది, కాస్త ఊపు లేదు, మరీ ఒప్పేసుకున్నాను. మీరు చిన్న ట్రిక్ ప్లే చేశారు, మీ నాన్నగారు అమ్మాయి గురు అనుకుంటాను. సో మీరేంటండి, మీరు కూడా పడ్డారా లేకపోతే ఆయన లాగారా? నా పేరు వల్లి. ఒక విధంగా నేను కూడా ఆయన కోసమని 3 ఇయర్స్ వెయిట్ చేశాను. లాంగ్ డిస్టెన్స్ లవ్. సో we both loved each other and we got married. Awesome, excellent love story. Thanks andi maatho share chesukunnanduku. Meer mari love story cheppina enta chappa kodtara chappaga meer okka chappatla sound idi inta mandu unnaru oka love story ni encourage chesedi itlane na meeru మీలో యూత్ ఏమయ్యాడు సచ్చాడా? కాస్త కొట్టచ్చండి. ఓకే, అయితే మాల్తి నెక్స్ట్ ప్రోగ్రామ్ తో రెడీగా ఉన్నట్టుంది. ఓకే, నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి ఒక వినూత్నమైన కార్యక్రమము. దీన్ని మనం ముందుకు తీసుకొస్తున్నారు డాక్టర్ వెంకట్ గారు. ఈయన ఇద్దరు చిన్నపిల్లల్ని వేదిక మీదకి తీసుకొస్తారు. సరే, వీరు చేయబోయే ఈ వినూత్నమైన షో గురించి ఆయన ఒక 2 ముక్కల్లో మనకి చెప్తారు. డాక్టర్ గారు చెప్పండి.
గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటి వరకు మీరు డ్యాన్సులు అలాంటివి చూసినారు. ఇప్పుడు ఒక కొత్తగా నేను హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినానండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డు మెంబర్. సో ఇలాంటి కార్యక్రమం మీరు చూసి ఉండకపోవచ్చు. చాలా డిఫరెంట్ కార్యక్రమం అండి. ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు స్పాన్సర్ చేసే ప్రోగ్రామ్ ఏంటంటే బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ అన్నమాట. ఇది చిన్నపిల్లలకి 6 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఏజ్ వరకు చేయగలిగిన కిడ్స్ చేయగలిగిన ప్రోగ్రామ్ అనమాట. సో బేసిక్గా ఈ బ్రైటర్ మైండ్స్ ఏం చేస్తుందంటే బ్లైండ్ ఫోల్డ్ చేస్తారనమాట కిడ్స్కి. కిడ్స్కి బ్లైండ్ ఫోల్డ్ చేసి మీరు ఇని న్యూస్ పేపర్ కానివ్వండి లేదంటే బుక్ కానివ్వండి, ఏది ఇచ్చినా వాళ్ళు చదవగలరు. అలానే కలర్స్ ఏది ఇచ్చినా వాళ్ళు కలర్స్ కూడా చెప్పగలరు అనమాట. ఇది ఎలా సాధ్యము, ఎలా చెప్పగలరు అని అంటే బేసిక్గా మన మైండ్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ రెండు ఉంటాయండి బ్రెయిన్లో. సో మోస్ట్ ఆఫ్ ద అంటే బ్రెయిన్లో ఉన్న 90% కొన్నిటికే మనం వర్క్ చేస్తాం అనమాట, మిగతా పార్ట్ని మనం ఎక్కువ చేయం. సో లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి అది ఓన్లీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అలాంటివి చేస్తుంది. రైట్ సైడ్ ఉన్నాయి ఇంకా వేరే ఎక్కువ మన యాక్టివిటీ చేయాలన్నా చేయలేకపోవడం వల్ల అలా ఉండిపోతుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ఎప్పుడైతే చేస్తామో ద ఇంట్యూషన్ ఆ సెన్సిటివిటీ ద్వారా అది డెవలప్ అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ బట్ ఎనీబడీ కెన్ డూ విత్ యువర్ కాన్సన్ట్రేషన్ అండ్ లిటిల్ ట్రైనింగ్ సెషన్ ఆఫ్ 3 డేస్ అండి. సో ఈ ట్రైనింగ్ సెషన్ ఇప్పుడు మీరు డెమో చూపిస్తాను. వీళ్ళిద్దరు, షీఈ్ లక్ష్మి, షీఈ్ 7 ఇయర్స్ ఓల్డ్, షీఈ్ రీమా, షీఈ్ 10 ఇయర్స్ ఓల్డ్. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ దే కెన్ కమ్ ఆల్సో పార్టిసిపేట్. బట్ ఐఎమ్ గోయింగ్ టు, దీస్ ఆర్ ద బ్లైండ్ ఫోల్డ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బ్లైండ్ ఫోల్డ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బుక్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ కపుల్ ఆఫ్ కలర్స్. యూ కెన్ సీ హౌ దే ఆర్ గోయింగ్ టు త్రూ సెన్స్ లైక్ త్రూ స్మెల్లింగ్ అండ్ యునో ఐ మీన్ టచింగ్ ఆఫ్ ద యునో ఐ మీన్ లెటర్స్ దే విల్ రీడ్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ 1 by 1 అండ్ ప్లీజ్ వాచ్. ఇది బ్లైండ్ ఫోల్డ్ అండి. యాక్చువల్గా యోగేష్, యోగేష్ ఒకసారి మీరు కట్టి చూసుకోండి. ఐఎమ్ ఆస్కింగ్ యోగేష్ టు జస్ట్ సీ. ఇప్పుడు ఈ బాల్స్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర, ఎనీ కలర్ అనమాట. ఈ బాల్సే కాదు, ఈవెన్ మన క్లాత్స్ కానివ్వండి, శారీ కానివ్వండి, ఎనీథింగ్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూడకుండా అది ఏం కలరు ఏంటి అనేది కూడా చెప్పగలరు అనమాట. వీఆర్ ఇట్లా బాల్స్ని ఇప్పుడు మనం డెమో చేసి చూపిద్దాము, చూడండి. ఇంక్ వాట్ కలర్ ఇస్ దట్? వాట్ కలర్ ఇస్ దట్? యెల్లో. వాట్ కలర్ ఇస్ దట్? రెడ్. వాట్ కలర్ ఇస్ దిస్? గ్రీన్. What color is that? Green. So, meer any color ivandandi, even pedda colors kaanandi, balls e kada, anything. Meer idi iddama kavalante try chesi iddi.
Can you tell what color is this? Orange and blue. And what is written here? Can you able to do? Chicago, Illinois, July 1st to 3rd, 2016, ATA. So, even she don't know Telugu, Andy. This girl, she don't know even Telugu, but even small letters also, chudandi enta chakkaga chadutundo. Alage ee book undi kadandi, ee book any page, ledante manam vere book ichina paraledu, any page, open it and see how she is going to read. Okay. Let's read this. Yeah. Isn't it so long? Can you read this, Lakshmi? I don't approach work, family life, and spiritual life as being separate and different from each other. It is all part of the same stream. My meditation and spiritual life interact closely with my relationships at work and at home. For me, it's not material or spiritual, it's really just who I am. ఎక్సలెంట్ అండి. మనము చూసి కూడా చదవలేము, కానీ పాప తను కళ్ళు బ్లైండ్ ఫోల్డ్ అయినా కూడా ఎంత చక్కగా చదవగలిగిందో, ఒక్క వర్డ్ ఒక్క మిస్పెల్ కాకుండా మొత్తం ఉన్నది ఉన్నట్టు చదివేసింది అండి. ఐ థింక్ అమేజింగ్. అండ్ నేను ఇంకొక చిన్న చెప్తానండి, అంటే నా దగ్గర కాదు, మీ దగ్గర డాలర్స్ కానీ రూపీ కానీ ఉందా? ఎనీథింగ్? ఓకే ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్. యూ పిక్ అండి, ఎనీథింగ్ యూ పిక్, డాలర్ ఆర్ రూపీ, ఎనీథింగ్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టూ, దిస్ ఇస్ డాలర్ నోట్ అండ్ దిస్ ఇస్ ఇండియన్ కరెన్సీ. I'm just going to give this dollar note. She is going to read this number. Give it to her. Yeah. $1 bill. The serial number is J4836674B. Excellent, Andy. What about this? ₹1,000 and the serial number is 7AW045772. Good job, Amma. I think it's excellent. మీలో దయచేసి ఏమనుకోవద్దు, మీలో ఎవరైనా ఒకరు వచ్చి ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు షో యువర్ కలర్, ఏ మీ దగ్గర ఉన్న కలర్ కానివ్వండి, లేదంటే మీరు ఏదైనా బుక్ కానీ మీ చేతిలో ఉన్న బుక్ కానివ్వండి, ఎనీథింగ్ మీరు ఎవరన్నా రా వచ్చి ఒకసారి టెస్ట్ చేయాలంటే యు ఆర్ వెల్కమ్ అండి. ఈవెన్ డాలర్ నోట్, బుక్ ఆర్ న్యూస్ పేపర్ ఆర్ ఎనీథింగ్, దే ఆర్ రెడీ టు టెల్ యూ. వాంట్ టు ట్రై వన్ మోర్? Else?
bills? You have dollar bill or anything? Yeah, rupee or dollar. Give me the card. Yeah, get the dollar. Surya Kant N. Bodhiwala. Yeah. Your pair correct? Yep, in the end. Did she read your name right? Yeah. Yeah. Oh, number. Okay. Number. Can you read the number, please? Lakshmi, you have this one here. You tell me what is this and read the number. It's a $1 bill and the number is G68269814. Can you read one more thing? Where? Read the number. G68269181A. Thank you so much, Lakshmi. Okay. You hold this one. They cross rivers on rope bridges that sway madly in the wind. Can you read a little loud? Always the path takes them higher. It gets colder as it heads up. Frosty peaks stand in the distance. One of them is Everest. ఎక్సలెంట్ అండి. తను ఎంత చక్కగా చూడకుండా ఎలా చదువుతుందో అసలు ఐఎమ్ సర్ప్రైజ్. ఇట్స్ అమేజింగ్. సో మనకి ఆడియన్స్ నుంచి ఒక పేపర్ వచ్చిందండి. లెట్స్ సీ నౌ హౌ దిస్ ఎలా చదువుతారో చూద్దాం. రీడ్ ఇట్ ఫ్రమ్ ద టాప్. బిల్డింగ్ వెల్త్ విత్ responsibilities, protection, debt. Should I show the pictures too? Yeah. Law of decreasing wealth, responsibility, law of building. Can I read this also?